జై కుసుమహర అమలాంజలి ఆరు వందల ఇరవై రెండవ భాగము మే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంచిక ఈ సంచికలో శీర్షిక జయ సిద్ధి గంగ సముద్రంలో కలవడం కోసం ఎంత ప్రయాసపడుతుంది ఎన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తోందో తాను మలినమవుతున్నట్లే ఉంటుంది అయినప్పటికీ సముద్రంలో కలిసిన తర్వాత పరిశుద్ధతమంగా తయారవుతుంది ఈ ఆత్మ ఉన్నతమైనప్పుడు సంసారంలో పదే పదే వచ్చే ఎన్నో కష్టాలు ఆవేదనలు ఎదుర్కొనవలసి వచ్చినా నిరంతరం తన జయసిద్ధి కోసం ముందడుగు వేయడం జరుగుతుంది సంసారాసక్తబద్ధ మానవులు స్వార్థంగల మానవుల నిత్య సాంగత్యంలో ఉంటూ సత్యయోగయుక్తమై ఉండటం అంటే ఎలా డబుల్ రోల్ ద్విపాత్రలని అభినయించవలసి వస్తుందో ఈ అంతరంగపు పరమసత్యం భావం ఎవరికి చెప్పుకోవాలి అని విమల తల్లి చెప్తోంది ప్రభుభావాలతో నిండిన అంతరంగంలో ప్రాపంచిక భోగాల ఎడల ఆసక్తి మాత్రం కూడా ఉండదు అటువంటి మహనీయులు ప్రపంచంలో ఎన్ని బాధలు పడతారో సంసారాసక్తుల మధ్యలో ఉంటూ తమ ధ్యాస తమ భావాలు తమ ఆనందంలోనే లీనమైపోతూ ఉండడం అంటే ఎంత కష్టం హృదయ రాజ్యంలో హృదయలోకంలో జరిగేదంతా పరమేశ్వరుడికి కాక మరెవ్వరికీ తెలియనివ్వకుండా దాచుకుంటూ ప్రపంచంలో జీవించాలంటే అది ద్విపాత్రాభినయమే అని విమలతల్లి చెప్తోంది అంతరంగంలో ఉన్న సత్యపదార్థం ఆ సత్యపదార్థం వల్ల కలిగే అనుభూతి ఆ అవ్యక్త భావం ఎవరికి చెప్పుకోవాలి అర్థం చేసుకోగలిగేదందరూ ప్రపంచంలో ప్రాపంచిక భోగాలలో ఉంటూ అంటకుండా ఉండడం కంటే మించిన సన్యాసం ఉందా అసలు సన్యాసం అంటేనే సుఖభోగాలకి వ్యతిరేకం ఈ రెండింటికి పొత్తు లేదు ఒకటి ఉత్తరధ్రువమైతే మరొకటి దక్షిణ అని అనవచ్చును పైగా భావంలో మాటలలో నడవడిలో సన్యాసం గలవారు వేషంలో సన్యాసం కనబరచకపోయినా వారు సన్యసించినట్లే ప్రాపంచిక గంధం లేచి మాత్రం కూడా లేని అంతరంగం గలవారు వేషంలో సన్యాసులుగా కనబడే వారికంటే ఎక్కువే మరి అటువంటి వారు ఆ రకమైన మరొకరితో జత చేరితే మరింత ఆనందం ఒక విలాస పురుషుడికి జతగా ఒక విలాసిని చేరితే కలిసిపోవడం జరుగుతుంది అక్కడ ఆనందమే నిప్పుల మధ్యలో ఇంకా కొన్ని నిప్పులను వేస్తే నిప్పు అంతా ఏకమవుతుంది నీళ్లలో ఇంకా ఇన్ని నీళ్లను పోస్తే చక్కగా కలిసిపోతుంది కానీ నిప్పు నీళ్లు కలిపితే ఏదో ఒక రకమే మిగులుతుంది నిప్పు ప్రాబల్యం పెరిగితే నీరు ఆవిరవుతుంది నీటి ప్రాబల్యం పెరిగితే నిప్పుకున్న ధర్మం పోతుంది అలాగే భోగికి సన్యాసికి జత అయితే ఈ జతలో ఎవరికి ప్రాబల్యం ఎక్కువైతే అలా రెండవ వారు తయారవుతారు కానీ హరనాథ భక్త లోకంలో భోగి జోగి ఎవరి ధర్మాలతో వారు నిత్య సాంగత్యంలో ఉండడం జరిగింది నిప్పు నీరు ఒకే తావులో దేని ధర్మంతో అది ఉన్నట్లే అనవచ్చును ఇందుకు ఉదాహరణగా హరనాథప్రభుని పెద్ద కుమారుని కుమార్తె మేనకారాణిని ఈమె అసలు పేరు సుష్మా దేవి ముద్దుగా మేనకారాణి అని మెంకు అని పిలిచేవారు ఈమె తల్లి ఈమె చిన్నతనంలోనే చనిపోయింది అందువల్ల హరనాథప్రభువు మాతాజీలే ఆ ఆది దంపతుల పెంపకంలో మెంకు ఒక గొప్ప సన్యాసినిగా తయారైంది మరి విధి విలాసమేమో తెలియదు మెంకుని ఎంతో ప్రేమతో పెంచారు ఎన్నెన్నో దైవీ గుణాలను ఆ చిన్ని తల్లిలో నింపారు ఆ తల్లి అంతరంగాన్ని భగవాను నివాసంగా చేశారు కానీ అటువంటి మహాలక్షణాలను ఇచ్చిన మన హరప్రభువే ఒక మహాభోగికి ఆమెనిచ్చి వివాహం చేశారు ఈ విషయంలో ఆమె కుమారుడు రామేశ్వర ముఖర్జీ చెప్పిన మాటలు వినండి నా ప్రియమైన తల్లి నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన నా తల్లి హరప్రభునికి మాతో శ్రీ కుసుమకుమారి దేవికి అత్యంత ప్రియమైనది కానీ ఆమెకు వివాహమైన తర్వాత ఆమె తొలిసారిగా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు హరప్రభువు మౌనంగా దుఃఖిస్తున్నారు శ్రీ వజ్రేంద్ర కుందు పేరుగల భక్తుడు హరప్రభుని కాళ్ళు ఒత్తుతూ ఇలా అడిగారు బాబా మెంకు అత్తగారింటికి వెళ్ళిపోతోందని కన్నీరు పెట్టుకుంటున్నారా అని అడిగాడు లేదు లేదు అదేమీ కాదు మెంకు సన్యాసిని అని వివరించాడు ప్రభు బాబా నువ్వు ఆపలేకపోయావా అని అడిగాడి భక్తుడు అదంతే అది కృష్ణుని ఇచ్చ ఆమె శిరసావహించవలసిందే ఈ ఆటని మనం మార్చకూడదు అది మారదు అన్నాడు ప్రభు చూడండి చిత్రం మెంకు భర్త గొప్ప జమీందారు ఆమె సన్యాసిని అంటే ప్రాపంచిక భోగం ఏడల ఏమాత్రం ఆసక్తి లేనిది ఆ తల్లి హృదయం ప్రభుభక్తిమయం ప్రభుమయం గుణమయమై ఉంది ఒక లేఖలో శ్రీ హరప్రభువు రాశాడు నా కృష్ణుడు మెంకును తన దయాపూరితమైన చూపులలో ఉంచుకోవాలని ఆమె ఆత్మని ఆనందమయం చేయాలని దానితో పాటు ఆమె సర్వులకు తల్లి కావాలని తన ఇష్టానుసారంగా ఆమె నిరుపేదలకు తిండి పెట్టాలని నేను ప్రార్థిస్తున్నాను అని ఈ అమోఘ ఆశీర్వచనం ఆమెలో ఎలా ఫలించిందో ఆమె కుమారుడు చెప్పాడు ఆ ప్రభు వ్రాసిన ప్రకారమే నేను చూచాను నాకు తొమ్మిది పది ఏళ్ల వయసులో నాతో చదువుకునే ఇరవై మంది నా స్నేహితులు మా ఇంట్లోనే భోజనం చేసేవారు మా అమ్మ రెండు పూటలా వారికి వండి పెట్టేది అలా భోజనం పెట్టడం ఒకటే కాదు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడంలో కూడా ఆమె చేతికి తిరుగులేదు పేదవారిని కనిపెట్టడం దానం చేయడం అనేది ఆ ఆది దంపతులైన ప్రభువు మాతాజీల పెంపకం యొక్క ఫలితమే వారి దివ్యాశిస్సుల ప్రభావమే ఆమె కుమారుడే చెప్పాడు తన తండ్రికి వివాహమైన రోజుల్లో జమీందారీ ఉండేది అని ఆ కలివి రోజులు ఎన్నాడో కానీ వాటి సమయం గడిచిపోయి కటిక దరిద్రం అనుభవించే రోజులు సంభవించాయి ఆ రోజుల్లో సైతం ఆమె దానగుణం ఎంత గొప్పదో ఆమె కుమారుడు చెప్పాడు ఆ రోజుల్లో నాకు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు నా తల్లి దగ్గరికి ఏదైనా అడగటానికి వచ్చిన ఎవరూ నిరాశగా తిరిగిపోలేదు నేను చూచాను ఒక ఆమె తన కుమార్తెకు పెళ్లి జరగబోతోందని ఏదైనా సహాయం చేయమని మా అడిగింది ఆ సమయంలో మా పరిస్థితి పేదరికం నిజంగా తన హద్దుల్ని మించే పెరిగిపోయింది మా అమ్మ మెడలో ఒక బంగారు గొలుసు ఉంది మేము ఆ అమ్మకి ఐదుగురం కుమారులం ముగ్గురు కుమార్తెలు కానీ మా అమ్మ మమ్మల్ని గురించి ఏమాత్రం ఆలోచించలేదు ఆ స్త్రీ అడిగిన తక్షణమే తన మెడలో నుంచి ఆ ఒక్క గొలుసు తీసి ఇచ్చేసింది ఆయనకు చెప్పకు వింటే బాధపడతారు అంది కాని ఆ రాత్రి మేమంతా పడుకున్నప్పుడు తానై నా తండ్రికి నవ్వుతూ చెప్పేసింది మీకు తెలుసుగా నా గొలుసుని ఆమెకిచ్చేశాను అని మెంకు ఎడల ప్రభు భక్తులందరికీ ప్రేమభావమే ఆమె తమ్ముళ్లే ఎనిమిది మంది ఉన్నారు ఎప్పుడైనా ఆమె సోనాముఖిలో తన పుట్టింటికి వెడితే చాలు మాతాజీకి వారందరికీ ఎంత సంబరమో ఆమె కుమారుడు చెప్పాడు నేను చూచింది చెప్తున్నా ప్రభుభక్తులందరూ ఆమెను తమ సొంతంగా చూచుకునేవారు మేము మా అమ్మతో సోనాముఖి వెడితే చాలు అదిగో మెంకు అక్క వచ్చింది అంటూ పెద్ద ఉత్సవమే చేసుకునేవారు వారి ఇంటికి మెంకు వచ్చిందంటే ఒక పెద్ద వెలుగు ఇల్లంతా వ్యాపించినట్లే అనుకోవచ్చును అందరిలో అంతంతగా ప్రేమోత్సాహాలు వచ్చాయంటే ఆ తల్లి మెంకులో అంత ప్రేమ సర్వులయుడా ఉన్నదని వీరే చెప్పనక్కర్లేదు అంతటి దివ్య ప్రేమ కలిగి ఉన్నది కాబట్టి ఆ తల్లికి ప్రాపంచక సంబంధమైన వాటి మీద ప్రేమ శూన్యమైపోయింది ధనం మీద బంగారు నగల మీద వ్యామోహం శూన్యమైపోయింది ఈ సందర్భంలో ఆమె కుమారుడు చెప్పాడు నా తల్లికి వివాహమైనప్పుడు నూరు తులాల బంగారం ఇంకా ఏవేవో నగలు ఇచ్చారు అంతేకాదు ఆమె సోనాముఖికి వెళ్ళినప్పుడల్లా మాతాజీకి అతాజీకి ఆమె నగలిస్తూనే ఉండేది మార్లు ఇచ్చింది కానీ ఒక్క నగ కూడా నా తల్లి శరీరం మీద గానీ కానీ లేదు వాటి కోసం ఆమెకి బాధ లేదు ఆమెకు ఈ బంగారు ఈ నగలు వీటిపై వ్యామోహం ఆరాటం ఉన్నట్లయితే ప్రపంచంలో ఒక సామాన్య స్త్రీ లెక్కకే వచ్చేది ఆ దివ్య దంపతుల మనోరాలుగా పుట్టి వారి పెంపకంలో తయారైన తీరు ఆ తల్లిలో భవించింది కాబట్టే ఆమెకు ప్రభు ఇచ్చిన దివ్యాభరణాలు శాశ్వతంగా నిలిచాయి అందులో ప్రధానమైంది భోగాల ఏడల అనాసక్త సర్వులను ప్రేమించడం నిరుపేదలకు సహాయపడడం మొదలైనవి అంతేగాక ఇంకా ముఖ్యంగా చెప్పవలసింది ఏ స్థితిలోనూ ఆనందపూరితమైన చిరునవ్వుతో జీవించడం ఇది మాతాజీలు ప్రధానంగా ఇచ్చిన నగ అలౌకికమైన నగ ఈ నగ ఆమెకు చిట్ట చివరి వరకు నిలిచింది ఈ ప్రపంచంలోని ఎంతటి కష్టమైనా నా మెంకు ముఖంలోని చిరునవ్వుని పోగొట్టజాలదు అని ప్రభు స్పష్టంగా చెప్పాడు అది ఆమె వారసత్వంగా పొందిన సంపద ఇంతకంటే ఏమనాలి ఆమె కుమారుడే చెప్పాడు నేను ఆమె కుమారుడుగా ధన్యత పొందినందువల్ల చెప్తున్నా ఆ దివ్యమైన నవ్వుని మా పేదరికం కాజేయలేకపోయింది హరప్రభునిలో దివ్య ప్రేమ దయ మా ఎడల ఎంతో ఉంది కాబట్టి మేము ఏ సాధనా భజన ఏమీ చెయ్యకపోయినా మమ్మల్ని ఆ తల్లి కడుపును పుట్టించాడు ఈనాటికి సైతం ప్రజలు నేను మెంకు కుమారుండని ప్రేమిస్తున్నారు అని చెప్పాడు విమలతల్లి చెప్పింది కదా గంగ సముద్రంలో కలవడం కోసం ఎంతో ప్రయాసపడుతుంది అని అలాగే తల్లి మెంకు ప్రభుని కీర్తి ప్రతిధ్వనించే విధంగా దివ్యలక్షణాలని ఆచరణలో చూపి సంసారంలో పదే పదే వచ్చే కష్టాలను ఎదుర్కొంటూ తాను నవ్వుతూ సర్వులను నవ్విస్తూ ఆ ప్రభుని నిత్య సాంగత్య యోగంలో ఉంటూ నిజంగానే ద్విపాత్రాభినయం చేసింది చివరికి క్యాన్సర్ వ్యాధిని అనుభవిస్తూ ప్రభుని దివ్య సన్నిధికి చేరుకుంది జై కుసుమహర